మీకు మటర్ టమాటర్ ఆనియన్ కలిపి చేసే ఒక రెసిపీ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూడండి, మటర్ ఒక బౌల్కి సరిపడ అంటే హాఫ్ బౌల్ అనుకోండి, ఆనియన్ మూడు మీడియం సైజ్, టమాటో నాలుగు మీడియం సైజు, గ్రీన్ చిల్లీస్ రెండు, కొత్తిమీర గార్నిష్కి, తర్వాత మసాలాలు వచ్చేసి కారం రెండు టీ స్పూన్లు, ఉప్పు టేస్ట్కి తగినంత, ఇది పసుపు వచ్చేసి మనకి ఒక చిన్న టీ స్పూన్ సరిపోతుంది, ఇదేమో ధనియాల పొడి అండి, ఇదేమో జీలకర్ర ఒక టీ స్పూను. ఇక్కడ ఆయిల్ తీసుకున్నానండి, ఆయిల్ వచ్చేసి నేను సర్సొంగ తేలు వాడానండి, మస్టర్డ్ ఆయిల్ అంటారు, అది రెండు టేబుల్ స్పూన్. ఇప్పుడు మీకు తయారు చేసే విధానం అంటే బాండి పెట్టుకొని మనం ఫస్ట్ నూనె పోసుకోవాలి చూపిస్తాను మీకు. పొయ్యి మీద బాండి పెట్టుకున్నానండి, ఇప్పుడు ఆయిల్ పోసినాను, నేను చూపించాను కదా మస్టర్డ్ ఆయిల్, ఇది బాగా హీట్ ఎక్కాలండి. మంచిగా హీట్ ఎక్కిన తర్వాతే ఇది మనము దీంట్లో జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేద్దాము, ఇది హీట్ ఎక్కాలండి. నూనె వేడెక్కిందండి, ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేద్దాం ఫస్ట్. చూసారా చిప్పట్లు ఆడుతుంది, తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు వేద్దాము, ఉల్లిపాయలు వేద్దాము, మటానీలు వేద్దాము, మటర్ వేద్దామండి, గ్రీన్ పీస్, సాల్ట్ వేసి మూత పెట్టాలి, సిమ్లో పెట్టాలండి. టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసానండి, మంచిగా తిప్పుకోవాలండి, తిప్పి అప్పుడు మూత పెడదాం మళ్ళీ. అయితే మూత పెట్టేద్దామండి, సిమ్లో పెట్టి మగ్గిపోతాం. బఠానీలు ఉల్లిపాయలు ఉడికినాయో లేదో చెక్ చేద్దాము. కొంచెం ఉడకాలండి, ఉడికాక మనం టమాటాలు యాడ్ చేద్దాం దాంట్లో. చూద్దామండి, చూసారా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు బఠానీలు. ఇప్పుడు టమాటాలు వేద్దాము, టమాటాలు వేసి ఫస్ట్ కారం ఒకటి రెండు టీ స్పూన్, మీకు ఇంకా ఘాటుగా కావాలంటే ఇంకా ఒక ముప్పై స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ధనియాల పొడి రెండు టీ స్పూన్లు. ఇప్పుడు మనము మూత కలిపి మూత పెట్టాలి, టమాటాలను కడపొద్దు, ఇవి ఆవిరిలో మంచిగా ఉడికిపోతాయి, తర్వాత కదిపి కొంచెం నీళ్ళు పోతాం. మూత పెట్టేస్తున్నాము, తీసి చూద్దామండి. కలుపుతున్నాయండి టమాటాలు మంచిగా, ఇవి కుట్టేద్దాము. వాటర్ వేద్దామండి, ఇప్పుడు ఈ మీడియం సైజ్ గ్లాస్తో నీళ్ళు పోద్దామండి. ఒక 10 మినిట్స్ ఉడికిద్దామండి, ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాము. చూద్దామండి, కూర మంచిగా అయిపోయింది, ఒకసారి తిప్పి చూద్దాము. ఇది చపాతీలో చాలా బాగుంటుందండి, కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి. ఇప్పుడు పోయి ఆపేద్దామండి, మన కూర రెడీ అయిపోయింది.